ఇదిగో ఈమె ఓ కలెక్టర్. తన కనుసన్నలతో ఓ జిల్లానే శాసించగలరామె. తాను తలచుకుంటే సాధ్యం కానిదంటూ ఉండదు. జిల్లాలో పోలీసుల దగ్గర నుంచి ఉన్నతాధికారుల వరకు ఈమె ఆదేశాలనే పాటిస్తారు. అలాంటి ఈమె కుటుంబం ఎలా ఉంటుందో మన ఊహకందదు. పుట్టుకతోనే వారి పిల్లలు రాజభోగాలు అనుభవించవచ్చు. ఇంటర్నేషనల్ స్కూల్లో చదువులు, విదేశాల్లో ఉద్యోగాలు పొందవచ్చు. అంతటి రాయల్ లైఫ్ అనుభవించే అవకాశమున్నా వాటన్నింటినీ కాదని ఈమె కూతురిని మాత్రం ఓ ప్రభుత్వ అంగన్వాడీలో చేర్పించారు. ప్రస్తుతం సామాన్య ప్రజలే వారి పిల్లలను ప్లే స్కూళ్లలో జాయిన్ చేస్తున్నారు. అలాంటిది ఓ కలెక్టర్ అయి ఉండి తన కూతురును ఓ అంగన్వాడీ కేంద్రానికి పంపుతోంది. పేద చిన్నారులు వెళ్లే అంగన్వాడీ కేంద్రానికి తమ కూతురును పంపించి అందరి ప్రశంసలు అందుకుంటున్నారు. శిల్పా ప్రభాకర్ సతీష్, 2009 బ్యాచ్కు చెందిన ఐఏఎస్ ఆఫీసర్, తమిళనాడులోని తిరునల్వేలి జిల్లాలో మొట్టమొదటి మహిళా కలెక్టర్. శిల్పా ప్రభాకర్ తన కూతురుని ఇదే జిల్లాలోని ఓ అంగన్వాడీ కేంద్రంలో చేర్పించి హాట్ టాపిక్గా మారారు. అదే సమయంలో అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారు. ప్రభుత్వం నిర్వహించే అంగన్వాడీ కేంద్రాల్లో అన్ని రకాల వసతులు ఉన్నాయని, పసిపిల్లలకు పోషకాహారం అందిస్తూ శిశు అభివృద్ధికి తోడ్పడుతున్నామని చెప్పారు. అంగన్వాడీ కేంద్రాలంటే పోషకాభివృద్ధి కేంద్రాలని తిరునల్వేలి కలెక్టర్ శిల్పా ప్రభాకర్ సతీష్ అన్నారు. ఒక ప్రభుత్వ అధికారిగా అంగన్వాడీ కేంద్రాల సంఖ్యను పెంచాల్సిన బాధ్యత తనపై ఉందన్న ఆమె, తన నివాసం పక్కనే అంగన్వాడీ కేంద్రముందని తెలిపారు. ఆట వస్తువులు సహా అందులో అన్ని సదుపాయాలు ఉన్నాయని, ఇక్కడి అంగన్వాడీ టీచర్లకు స్మార్ట్ ఫోన్లు అందిస్తారని వెల్లడించారు. సమాజంలోని అన్ని వర్గాల్లోనూ తన కూతురు కలిసిపోవాలనే అంగన్వాడీ సెంటర్కు పంపిస్తున్నట్లు తెలిపారు. కాగా కలెక్టర్ నిర్ణయంపై ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. అందరూ అధికారులు ఇలానే ఉంటే ప్రభుత్వ స్కూళ్లకు ఆదరణ పెరుగుతుందని చెప్పుకొస్తున్నారు. స్కూల్ టీచర్లు సైతం సక్రమంగా పనిచేసి నాణ్యమైన విద్యను అందిస్తారని అభిప్రాయపడుతున్నారు.